అందరికి మరొక ముఖ్యమైన మనవి గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను సన్నిహితులను కలిసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. నామమాత్రం విజయాలు సాధిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాల్ని మీ వ్యక్తిగత పొదుపుతో చక్కదిద్దుతారు. నష్టాలను ఆదిలోనే నివారించగలుగుతారు. అత్యాశకు పోయి ఇబ్బంది పడరు. ఉన్నదానితోనే సంతృప్తి పడతారు. కుటుంబ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి. వాహన యోగం సూచిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మస్థైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. నిత్యం రుద్రకవచాన్ని పఠించండి. అందరికీ చిన్న మనవి. మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు .com ని సంప్రదించండి.